దక్షిణ కొరియా రాజధాని సియోల్లో మూడో రోజు తెలంగాణ మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్నారు. అందులో భాగంగా సియోల్లోని ఏఐ సిటీను సందర్శించారు. హైదరాబాద్ ఏఐ సిటీ ప్రాజెక్టులో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సాయంత్రం ఇండియన్ అంబాసిడర్తో సమావేశం కానున్నారు. It provides real-time bus arrival information, city administration information. కొరియాలో అత్యంత ప్రతిష్టాత్మక స్మార్ట్ సిటీ అయిన ఇంచియాన్లో తెలంగాణ బృందం పర్యటించింది. ఇంచియాన్ సిటీను ఎలా నిర్మించారు, ఎలాంటి టెక్నాలజీ వాడారు వంటి అంశాలపై అధ్యయనం చేశారు. ఈ స్మార్ట్ సిటీతోనే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సిటీను నిర్మించారు. ఇళ్లలో టెంపరేచర్, సెక్యూరిటీ, విద్యుత్ వినియోగం వంటి అన్ని అంశాలు స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఎలా ఆపరేట్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు ట్రాక్ చేస్తూ స్మార్ట్ మాఫింగ్, గ్రీన్ స్పేస్ మేనేజ్మెంట్ను ఎలా అమలు చేస్తున్నారు వంటి విషయాలపై తెలంగాణ బృందం పరిశీలించింది. హైదరాబాద్లో ఫోర్ సిటీ నిర్మాణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా పలువురు మంత్రుల బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్లో పర్యటిస్తున్నారు. ఇంచియాన్ అనే ప్రాంతంలో ఓ అద్భుతమైన నగరాన్ని నిర్మించారు. ఇంచియాన్లో ప్లీ ఎకనమీగా నిర్మించారు. అలాంటి నగరాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.